Hey, hi viewers, this is Madhav. Welcome back to my channel. I am going to vlog Pollam. I am going to vlog Pollam. In case of video, make a like, share, comment, subscribe. I am going to make a video. In case you miss it, I will make a video. Let's watch and enjoy. Present ipun road peru collectorate road antaru ma village lo ante manam oka 1 km 1 1/2 km munduku vellin tarvata NH44 bypass ostundi aa bypass nunchi ma village lopalki entrance ayye road idi ma land daggariki vellaniki inko way kuda untundi but adu entante mottham matti road oka 5 years back aa road nunchi vellaniki chala comfort undedi but ippudu entante tractors itla anni load ki aa road anedi mottham paadaipoyindi nadchukunte vellaniki chala problem andulo inko bikes ante asalu vellaniki raadu bikes kuda paadaipothayi అందుకనే నేను ఎప్పుడైనా చెన్నగర్కి వెళ్ళాలనుకున్నట్టయితే కంపల్సరీగా ఈ వేనే చూజ్ చేసుకుంటాను. ఇక అక్కడ మనకు కనిపిస్తుందా స్టేట్గా అదే NH44 బైపాస్. సో మనం అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే కామారెడ్డి వే అండ్ రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వే. అక్కడ మనకు టెంట్ కూడా కనిపిస్తుంది. అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు అప్పుడప్పుడు ఈవినింగ్స్ టైంలో. సో ఇదే బిక్నూర్ మండల్ టోల్ ప్లాజా. అంటే మరీ అంత రిపేర్గా లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్ అవుతుంది ఈ టోల్ ప్లాజా. 6 years బ్యాక్ సార్ ఈ టోల్ ప్లాజా. ఇక్కడ ఇంతకుముందు అసలు టోల్ ప్లాజా ఉండేది కాదు. ఎప్పుడైతే ఆ టోల్ ప్లాజా పడిందో అండ్ ఈ హైవే పడిందో అప్పటి నుంచి ఇంకా ల్యాండ్ రేట్స్ అయితే చాలా పెరిగిపోయాయి ఈ ఏరియాలో. ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళే హైవే కామారెడ్డి హైవే. సో ఇలానే స్ట్రేట్గా వెళ్తే మనకు కామారెడ్డి నిజామాబాద్ ఆర్మూర్ నిర్మల్ అవన్నీ వస్తాయి. సో మనం అంత లాంగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అంతంపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకు సర్వీస్ రోడ్ వస్తుంది. ఆ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తే మన ల్యాండ్ వస్తుంది. ప్రజెంట్ ఈ రోడ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి నేను ఇంత స్పీడ్కి వెళ్తున్నాను. యాక్చువల్ మా బ్రదర్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను వెనకాల కూర్చొని ఫోన్ పట్టుకున్నాను. నేను లాస్ట్ వీక్ ఒక వీడియో కూడా చేశాను. అంటే వ్లాగ్ టైపు మా విలేజ్ వ్లాగ్ తీశాను కదా. సో దానికోసం అయితే చాలా కష్టపడ్డాను. అంటే ఎవరు సపోర్ట్ లేదు. నేనే నా ఫోన్ హెల్మెట్కి కట్టుకొని రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ హెల్మెట్ హెడ్కి పెట్టుకొని ముందుకెళ్ళి మళ్ళీ చూసుకొని ఆఫ్ చేసి పెద్ద నెత్తి ఖరాబ్ అయింది. ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను వెనకాల కూర్చొని హ్యాపీగా ఫోన్ పట్టుకున్నా. మా బ్రదర్ డ్రైవ్ చేస్తున్నాడు. సో ఇదే సర్వీస్ రోడ్ అని చెప్పాను కదా లెఫ్ట్ సైడ్లో. అక్కడ బోర్డు కనిపిస్తుందో అది అంతంపల్లి. రైట్ సైడ్ వెళ్తే అంతంపల్లి వస్తుంది మనకి. ఇక్కడ కిందికి వెళ్ళిన తర్వాత మనకు బ్రిడ్జ్లా ఉంటుంది. సో అక్కడ నుంచి కిందికి వెళ్తే అంతంపల్లి రైట్ సైడ్ వెళ్తే. సో మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. అక్కడ మనకు కమాన్ కూడా వస్తుంది. అది కూడా చూపిస్తాను. ఇంకో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా మాసుపల్లి పోచమ్మ తల్లి దేవాలయము. సో ఇదే ఇక్కడ నుండి అప్రాక్సిమేట్లీ ఒక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ వెళ్తే మా ల్యాండ్ వస్తుంది. అక్కడ కనిపిస్తుందా అది రైస్ మిల్. అది కూడా ఒక 1.5 ఇయర్ బ్యాక్ పెట్టారు ఆ రైస్ మిల్ కూడా. యాక్చువల్లీ ఇక్కడ ల్యాండ్ పెరగడానికి రీజన్ ఏంటి అంటే మొత్తం కంపెనీస్ అనేది శాంక్షన్ అయ్యాయన్నమాట ఈ ఏరియాలో మొత్తం. సో అందుకని చెప్పేసి ఇక్కడ ల్యాండ్ రేట్స్ అనేది చాలా పెరిగిపోయాయి. సో అక్కడ మనకు రైట్ సైడ్లో ఇంకో ఫ్యాక్టరీ కూడా ఉంటుంది స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి. అది కూడా చూపిస్తాను. యా ఇదే బ్లూ కలర్ది కనిపిస్తుందా ఇదే స్టీల్ ఫ్యాక్టరీ. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా యా వీళ్ళు ఆల్రెడీ పొలం వేసేసారు. బట్ మా ల్యాండ్లో ఇంకా పొలమే లేదు. ఈరోజు వేస్తున్నారంట. సో అందుకోసమే నేను వీడియో తీసుకుందామని చెప్పేసి మా ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు. యా అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా డాంబర్ రోడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ దిగితే అదే మా ల్యాండ్. బట్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. టెంపుల్ని కూడా విజిట్ అవుదాం. అంటే చాలామందికి తెలియదు కదా ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి. మాసుపల్లి పోషమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. అంటే ఈ సరౌండింగ్ విలేజ్ వాళ్ళు కంపల్సరీగా అంటే ఏదైనా ఫెస్టివల్స్ అయినా కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళు ఏదైనా మొక్కు అంటారు కదా మొక్కుకున్నా కానీ కంపల్సరీ అక్కడికి వచ్చేసి ఫెస్టివల్ చేస్తారు. సో ఆ టెంపుల్కి వెళ్ళేసి చూపిస్తాను. సో అలా స్టేట్ వే ఉందా అలా వెళ్తే మనకు తలమడ్ల అనే విలేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ రోడ్. యా ఇదే మాసుపల్లి పోషమ్మ టెంపుల్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ గుడి అనేది కట్టారు. ఇంతకుముందు అసలు చెట్టు ఉంది కదా మర్రి చెట్టు కింద ఓన్లీ విగ్రహం మాత్రమే ఉండేది. ఇది పోషమ్మ టెంపుల్ గుడి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా అది ఎల్లమ్మ టెంపుల్.
చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ సండేస్ మాత్రం ఇక్కడ అసలు చాలామంది వచ్చేసి ఇక్కడే వండుకొని ఇక్కడే కోడి ఇట్లావన్నీ కట్ చేసుకొని ఇక్కడే వండుకొని ఇక్కడ తినేసి వెళ్తూ ఉంటారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ కేసు ఎవరన్నా విజిట్ అవ్వకపోతే వచ్చి విజిట్ అవ్వచ్చు. యా చూసారా ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఎవరైనా విజిట్ అవ్వకపోతే అవ్వండి. ఇదే టెంపుల్ ఫ్రంట్ వ్యూ. అక్కడ ముస్లామే కనిపిస్తుంది. ఆమె కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడ ఒక రూమ్ కట్టించారు ఇవిడు. ఆ రూమ్లోనే ఉంటుంది. ఇది ఒక ఒక వాల్ కూడా ఉండే మొత్తం కాంపౌండ్. అక్కడ కూలిపోయింది వర్షానికి, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయలేదు. యా ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు అప్రాక్సిమేట్లీ ఒక 100 ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఈ చెట్టు పెట్టి. అలానే ఉంది అది. సో మనం టెంపుల్ లోపలికి ఎంట్రెన్స్ అయ్యే రూట్ అది. సో ఇదే విగ్రహం చూడండి ఒకసారి. యా వచ్చేసాం మళ్ళీ మా ల్యాండ్ దగ్గరికి. అప్పుడు చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ వెళ్తే మా ల్యాండ్ అని చెప్పేసి. సో జస్ట్ డాంబర్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ దిగితే ఇగో ఇదే మా ల్యాండ్ మొత్తం. అక్కడ కనిపిస్తున్నాయి అవే మా ఆవులు. 2 ఆవులు ఉన్నాయి. ఇది మా కొట్టం. చాలా రోజులు అవుతుంది అసలు నేను ల్యాండ్ దగ్గరికి రాక. అవి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి, పడుకున్నాయి. సో ఇది మొత్తం ఇప్పుడు పొలం వేయాలి. ఆల్రెడీ ఇంకా దున్నలేదు అనుకుంటా మేబీ, జస్ట్ వాటర్ పట్టేసి పెట్టారు. స్టార్టింగ్లో చెప్పాను కదా మట్టి రోడ్ అని చెప్పేసి, మా విలేజ్ లోపల నుంచి వస్తే ఇదే రోడ్ టచ్ అవుద్ది. సో ఇక్కడ నుంచే వస్తాం. సో వెళ్దాం, ఇంకా మా ల్యాండ్ లోపలికి వెళ్దాం, చూపిస్తాను మొత్తం. ఇక్కడ కనిపిస్తుందా మామిడి చెట్టు. యాక్చువల్గా ఒక 200 మామిడి చెట్లు పెట్టినాం ఒక 5 ఇయర్స్ బ్యాక్. బట్ బోర్ అనేది బంద్ అయిపోయి మొత్తం లాస్ అయిపోయింది. అన్ని మామిడి చెట్లు అన్నీ పాడైపోయాయి. ఓన్లీ ఒక 3-4 మాత్రమే మిగిలాయి. అవి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి. ఇదే మామిడి చెట్టు. యా అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుందా, అది యాక్చువల్లీ ట్రాక్టర్. బట్ దాని టైర్స్ తీసేసి సీజన్ కాబట్టి ఆ కేజ్వీల్ టైర్స్ అన్న వేస్తారు. దీన్ని కేజ్వీల్ అంటారు ఇప్పుడు. అంటే ఈ ట్రాక్టర్తో మొత్తం దాన్ని మడి ఉంది కదా, మడిని మొత్తం లెవెల్ చేసిన తర్వాత మనము నాట్ అనేది స్టార్ట్ చేస్తారు, వేయడం పొలం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ మడి ఒకటి కనిపిస్తుంది కదా పెద్ద మడి, ఆ మడి దున్నడానికి కంపల్సరీగా ఒక 1 అవర్ అవుతుంది. సో 1 అవర్కి అంటే మనకి 1300 ఇక్కడనే అయిపోతాయి. సో అక్కడ అలా 10 మడ్లు ఉంటే 10,000 ఇన్నే అయిపోతాయి. సో ఇదే అన్నమాట నారు ఇది. సో దీన్ని పీకేసి కట్టల్లాగా కట్టేయాలి. ఈ తుకం కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్లో, అది మొత్తం పీకి అలా కట్టలు కట్టారా. అలా కట్టలు కట్టిన తర్వాత దాన్ని మొత్తం తీసుకెళ్ళాలి, మొయ్యాలి. మోసిన తర్వాత ఒక ఏ మడిలో అయితే నాటేస్తారో ఆ మడిలోకి తీసుకెళ్ళేయాలి. ఒకవేళ దాంట్లో సరిపోకపోతే ఇంకా తీసుకెళ్ళేయాలి. ఒకవేళ ఎక్కువైనాయి అనుకో దాంట్లో నుంచి తీసి మళ్ళీ వేరే మడిలోకి వేయాలి. ఈరోజు నా పని అయిపోయినట్టే ఇంకా. మై గాడ్, చల్లగా ఉన్నాయి వాటర్. ఇంత లోపలికి వెళ్తుందండి కాలు. షర్ట్ ఏం కాదు, ఏం కాదు షర్ట్. Thank you.
అన్న పట్టుకున్నా ఇది తీయాలి ఫస్ట్. సో అవన్నీ దాంట్లో వేసాను కదా, ఇలా మోసుకెళ్ళాలన్నమాట. నేను అంత బరువు మోయలేను కదా, అందుకే మా అన్న తీసుకెళ్తున్నాడు. సో అక్కడ లాస్ట్ కనిపిస్తుంది ఒక పోల్ స్తంభం, అక్కడ దాకా మోసుకెళ్ళాలి, ఆ మడ్లో వేయాలన్నమాట ఇవన్నీ. మడ్లో కనిపిస్తున్నాయి మొత్తం, మట్టి బిడ్డలు అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒడ్డు అనేది తెగిపోయింది, దీంట్లో ఉన్న వాటర్ అన్ని దీంట్లోకి వెళ్ళిపోయాయి. సో మళ్ళీ దాంట్లో వాటర్ కావాలంటే ఆ ఒడ్డు మొత్తం మంచిగా పెట్టేసి మళ్ళీ బోర్ వేసి దాంట్లో వాటర్ నిండిన తర్వాత దాంట్లో నాటేయాలి. అమ్మా ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదులుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనవు తానే కడగక దొరికే వరమే బలపంటే జన్మ. సో స్టార్ట్ చేశారు నాటేయడం. అంటే ఈ ప్రాసెస్ ఫస్ట్ ఒక ఒడ్ల బ్యాగ్ తీసుకొస్తారు, దాన్ని తీసుకొచ్చిన తర్వాత దానిపైన ఒక అరిగడ్డిలాగా కప్పేసి దాన్ని వాటర్లో నానుతారు ఒక 4-5 డేస్. దాని తర్వాత ఆ సంచిలోనే ఏర్లలాగా వస్తాయి. సో అలా ఏర్లలాగా వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో దాన్ని చల్లుతారు, చల్లిన తర్వాత దాన్ని పారబెడతారు మళ్ళీ వాటర్తో. అలా పారబెట్టిన తర్వాత భూమిలో నుంచి మనకు ఇప్పటిదాకా నారు చూపెట్టాను కదా మీకు మొత్తం గ్రీన్లో స్టార్టింగ్లో, సో అలా పెరుగుతుంది అన్నమాట. అప్రాక్సిమేట్లీ ఒక 15-20 డేస్ మధ్యలో అలా మొత్తం పెరుగుతుంది. సో అలా పెరిగిన తర్వాత మళ్ళీ ల్యాండ్ మొత్తం పారబెట్టాలి కంపల్సరీగా. ల్యాండ్లో అంటే వాటర్ అనేది ల్యాండ్లో స్టోరేజ్ అవ్వవు వాటర్. సో అలా స్టోరేజ్ అయ్యేంత వరకు కంపల్సరీగా పారబెట్టాలి. పారబెట్టిన తర్వాత స్టోరేజ్ అయిన తర్వాత ట్రాక్టర్ చూపించాను కదా, ఆ ట్రాక్టర్ తోటి మొత్తం అలా దున్నించాలి. దున్నించిన తర్వాత మళ్ళీ మసాలా జల్లేసి, సో ఇక్కడ నారనేది పెరిగిన తర్వాత మళ్ళీ దాన్ని పీకి దాన్ని కట్టలు కట్టేసి ఆ కట్టలన్నీ ఒక్కొక్కటి తీసుకెళ్ళేసి మనం ఏ మడ్లో అయితే అంటే పొలం వేస్తున్నామో ఆ మడ్లో మొత్తం వేయాలన్నమాట. ఇన్కేస్ ఆ మడ్లో ఎక్కువైనాయి అనుకోండి, ఆ మడ్లో నుంచి తీసేసి వేరే మడ్లోకి వేయాలి. ఒకవేళ తక్కువైనాయి అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి మోసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకు ఇవ్వాలన్నమాట. సో చాలా పెద్ద ప్రాసెస్. ఇన్ కేస్ మొత్తం పొలం మొత్తం అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఏమన్నా చిన్న రోగం వచ్చినా కానీ మళ్ళీ ఆ షాప్లోకి వెళ్ళేసి ఆ మందు ఈ మందు అని తీసుకొచ్చి కొట్టి మసాలాలు చల్లడం, యూరియాలు చల్లడం, గడ్డి మందు చల్లడం, చాలా పెద్ద ప్రాసెస్. అసలుకి ఫార్మర్స్కున్నంత కష్టం ఇంకా లైఫ్లో ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను, ఇది మాత్రం పక్క. కానీ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి ఏదైనా కొనాలంటే వాళ్ళు చెప్పిన రేట్కి మనం కొంటాం, బట్ వ్యవసాయం విషయంలో అలా అస్సలు కాదు. ఇంత కష్టపడి వాళ్ళు ఆ మొత్తం పంట మొత్తం చేతికి వచ్చిన తర్వాత అమ్మాలని చెప్పేసి వెళ్తే మనం అనుకున్న రేట్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళు చెప్పే రేట్ ఒకలాగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన రేట్కి అమ్ముతే మాత్రం మన పెట్టుబడి కాదు కదా, పైకే ఇంకో 10,000-20,000 అప్పు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి కట్టుకోవాలి. అంటే కైకిల వాళ్ళకి, ట్రాక్టర్కి, దుక్కి దున్నిన వాళ్ళకి, మసాలాలకి, దానికి దీనికి అంటూ మీదికేని 10-15,000 మనమే లాస్.
అలా మా ఫ్యామిలీలో నేను చాలా చూశాను, ఇప్పటికీ చాలామంది ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నారు కూడా. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఒకటే, అడ్డమైన వాటిపైన అన్నిట్లలో రేట్లు పెంచే బదులు వ్యవసాయం చేసే వాళ్ళు, పంట పండించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పండించే పంట పైన రేట్లు పెంచండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రైతు ఎండకు వానకు ఎన్నో కష్టాలు పడుతూ 4 నెలలకు 5 నెలలకు వచ్చే పంట పైన ఆధారపడి దున్నిన వాళ్ళకి, పనికొచ్చిన వాళ్ళకి, మందులకి, మసాలకి, ఆ పంట వచ్చినాకిస్తా, ఈ పంట వచ్చినాకిస్తా అని చెప్పుకోలేక అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టుకుంటూ బ్రతికేస్తున్న ప్రతి ఒక్క రైతుకి నా యొక్క సెల్యూట్. కన్నీటి ధారా, కంట జారా, ఆనాడు లేని కన్నీళ్ళు నేడా, ఉరి కొయ్యల కోత, కష్టాల ఈత, దయలేని దేవుడు రాసిన